తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నల్లమిల్లి మూలారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి వారి తనయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దంపతులు పరామర్శించారు. ఆత్మీయ మిత్రుడు, సుదీర్ఘకాలం పాటు సహచరులుగా కలిసి పనిచేసిన నల్లమిల్లి మూలారెడ్డి గారి కుటుంబ మరణం నాకు దిగ్భ్రాంత కలిగించింది. 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో మాట తప్పని మడం తెప్పని మహానాయకుడు, నీతివంతమైన విధానాల్లో తను నమ్మిన సిద్ధాంతాల ప్రకారం ప్రజలకు సేవ చేసిన వ్యక్తి మూలారెడ్డి గారు. కలిసి ప్రయాణం చేశాం. ఈ జిల్లాలో పార్టీ ప్రారంభం నాడు మాకు పెద్ద రాజకీయ అనుభవం లేకపోయినా ఆనాటికి ఉన్న అనుభవంతో నన్ను చేయబట్టి నడిపి మార్గదర్శకత్వం నిర్దేశించి ఈ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో విశేష కృషి చేసిన వ్యక్తి మూలారెడ్డి గారు. తను నమ్మిన సిద్ధాంతం ప్రకారం నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే కాకుండా నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం విశేష కృషి చేశారు. ఎన్నో ఒడిదుడుకుల్లో పార్టీకి రామారావు గారికి అండగా నిలబడ్డ వ్యక్తి. ఆయన మరణించేటంత వరకు కూడా మేమందరం కలిసి రామారావు గారి తరఫున నిలబడ్డాం. అలాంటి మహావ్యక్తి రామారావు గారు ఎంతో అభిమానించేవారు మూలారెడ్డి గారిని. అలాంటి మూలారెడ్డి గారి మరణం మా అందరికీ బాధాకరం. 2 సంవత్సరాలుగా అనారోగ్యంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నేను అమెరికాలో ఉండటంలో నేను ఆ రోజున ఇక్కడ లేకపోయాను. వెళ్లే ముందు కలిశాం చంద్రబాబు గారితో, ఒకసారి అంత ముందు కూడా వచ్చి కలిశాను. నేను వచ్చిన రోజున కొంత స్పందించారు. ఆ తర్వాత వారికి కొంచెం తీవ్రమైన అనారోగ్యంలో ఇబ్బంది పాలయ్యారు. ఏది ఏమైనా మూలారెడ్డి గారి లాంటి నాయకులు చాలా అరుదు. పార్టీకి అండదండలు అందించడమే కాదు, ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా, కులమని మతమని మరొకటని ఎంత ఒత్తిళ్ళు వచ్చినా కూడా ఏనాడు దేనికి లొంగన వ్యక్తి మూలారెడ్డి గారు. ఆయన బాటలోనే వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. 5 సంవత్సరాలు అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఏ గ్రామాల్లో చూసిన వాళ్ళు ఏమో, ఎక్కడ చూసినా అరాచకం, ఆటవిక విధానం, ప్రజలంతా గందరగోళ పరిస్థితుల్లో. రామకృష్ణారెడ్డి గారు తండ్రి గారి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇంత ఒత్తిడిలో కూడా అనేక కేసులు ఎదుర్కొంటూ కూడా ఇవాళ పార్టీని పటిష్టం చేయడం కోసం రామకృష్ణారెడ్డి గారు చేస్తున్న కృషి అభినందనీ. అది తండ్రి నుంచి వచ్చిన వారసత్వం. ఆనాడు మూలారెడ్డి గారు కూడా ఏ విషయంలో పట్టుదలగా ఉంటే అంత పట్టుదలగా కృషి చేసేవారు పార్టీ కోసం, ప్రజల కోసం. అదే ఇవాళ రామకృష్ణారెడ్డి గారు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా మూలారెడ్డి గారిని లోటు మా అందరికి, నా ఓటు వాళ్ళకి ఎంతో ఆత్మీయుడు. కుటుంబ సభ్యులు మేమంతా కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒకే కుటుంబ సభ్యులు. ఆఖరి రోజుల్లో నేను లేకపోవడం బాధాకరం. నేను నిన్ననే వచ్చాను. ఈరోజున వారి కుటుంబ సభ్యులందరినీ పరామర్శించడం జరుగుతూ ఉంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రామకృష్ణారెడ్డి గారు ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని, ప్రజలు మద్దతు ఇవ్వాలని వారికి కోరుకుంటూ, మూలారెడ్డి గారి ఆశయా సాధన కోసం రామకృష్ణారెడ్డి గారికి అన్నదండలు అందించమని ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.